ప్రభు ప్రసాద్ ఛానల్కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు నారింజ పండు తొక్కులతో చట్నీ తయారు చేస్తాము. దీనికోసం కావలసిన సామాగ్రి చూడండి, ఇలా ఉండేటువంటి నారింజ పండుని తీసుకోవాలి. దాని యొక్క తొక్కుల్ని ఒక కప్పు తీసుకోవాలి. 15 ఒట్టి మిరపకాయలు, 4 స్పూన్లు ఆయిల్, ఉద్ది బేడలు 4 స్పూన్లు, శనగ బేడలు 3 స్పూన్లు, జీలకర్ర 1 స్పూన్, నల్ల మిరియాలు 1 స్పూన్, రుచికి సరిపడే ఉప్పు, కరివేపాకు, ఇంగువ, ఆవాలు, మెంతులు 1/4 స్పూన్, బెల్లం 2-3 స్పూన్లు, చింతపండు కొద్దిగా, ఇప్పుడు స్టవ్ పైన బాండిలో నారింజ తొక్కుల్ని వేయాలి. ముక్కలని 1 స్పూన్ ఆయిల్ వేసి దీన్ని ఫ్రై చేయాలి. కొద్దిగా ఆ తొక్కులు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. చూడండి ఇలా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. అదే బాండ్లీలో ఒట్టి మిరపకాయలు, దీన్ని కూడా ఫ్రై చేయాలి. అదే ప్లేట్లో తీసుకోవాలి. అదే బాండ్లీలో జీలకర్ర, మిరియాలు, శనగ బేడలు, ఉద్ది బేడలు, కొద్దిగా ఉద్ది బేడలు తరువాత కోసం ఉంచినాము, మెంతులు, ఆవాలు, చింతపండు. దీన్ని రోజ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా. కలర్ చేంజ్ అవుతూ ఉంది. చూడండి రోజ్ కలర్ వచ్చింది. దాన్ని కూడా అదే ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు దీనంతటినీ కూడా మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు ఇందులోనే ఉప్పు వేయాలి, బెల్లము, ఇంగువ, కొద్దిగా నీళ్ళు వేయాలి. వేసి నైస్ పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి ఇలా. బాండ్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, ఉద్ది బేడలు. దీన్ని రోజ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. చూడండి ఇలా. కరివేపాకు వేయాలి, ఇంగువ వేయాలి. అయితే మనం మిక్సీలో వేసినాము పేస్ట్, దాన్ని ఇందులో వేసి కలపాలి. కొద్దిగా నీళ్ళు వేయాలి. దీన్ని బాగా ఉడికించాలి. ఇది తయారయ్యింది. దీన్ని 1 నెల వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకోవచ్చు. అన్నానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారయ్యింది. సర్వింగ్ బౌల్లో తీస్తూ ఉన్నాము. నారింజ పండు తొక్కులతో చట్నీ రెడీ అయ్యింది. నారింజ పండు తొక్కులతో తయారు చేసిన చట్నీ రెడీ.